ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జిల్లా ఏర్పడక ముందు నుంచి పేరు కోసం నడిచిన ఉద్యమాలు ఇప్పుడు పేరు మార్చినా నడుస్తున్నాయి. జిల్లా పేరు మార్పు కొత్త తంట తెచ్చిపెట్టింది. అమలాపురం పార్లమెంటు పరిధి అంతా కలిసి ప్రభుత్వం కొత్తగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని దళిత సామాజిక వర్గం పోరాటాలు చేసింది. అయినా ప్రభుత్వం కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంతో చిరకాల కోరిక నెరవేరిందని అన్ని సామాజిక వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దీంతో దళిత సంఘాల ఉద్యమాలు కొనసాగాయి. అధికారంలోకి వస్తే కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పేరు మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తర్వాత జిల్లాకు వచ్చిన సీఎం జగన్ మత్స్యకారుల భరోసా సభలో పాల్గొని వెళ్ళిపోయారే తప్ప ఎటువంటి ప్రకటన చేయలేదు. అమరావతి వెళ్లిన తర్వాత కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్పు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పేరు మార్పు ఉత్తర్వుల్లో కోనసీమ వాసులు అభ్యంతరాలుంటే కలెక్టరేట్లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కోనసీమను అంబేద్కర్ జిల్లాగా మార్చడంతో దళిత వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. కోనసీమ జిల్లా పేరే కొనసాగించాలని మరో వర్గం ఆందోళనలతో రోడ్డెక్కింది. అంబేద్కర్ జిల్లాగా పేరు మార్పు చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని కోరుతూ కోనసీమ జిల్లా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో యువత నిరసన ర్యాలీ చేపట్టారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్ను ముట్టడించారు. ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు మొదలయ్యాయి. ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంది. సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటించారు పోలీసులు. డిఎస్పీ అనుమతితో తక్కువ సంఖ్యలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వొచ్చని తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.